తను 30 లక్షల మంది యువత కోసం కష్టపడుతుంటే గవర్నమెంట్ అనవసరంగా అప్రజాస్వామికంగా తనని జైల్లో ఉంచేసేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాని గురించి ఫైట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఫైట్ ఇంకా ముందు ముందు చేశానని, తనేం భయపడట్లేదని, ఇంతకంటే పెద్ద కేసు అయినా తను భరించుకుంటానని చెప్పమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పమన్నది ఏంటంటే, బీజేపీ ఒక టీం లాగా వాళ్ళకి అండగా ఉంటుంది, ప్రతి ఒక్క కార్యకర్తతో తను వాళ్ళు ఉంటారని చెప్పమన్నారు. కాకపోతే ఈ సమయంలో మా ఇంట్లో మా మదర్ది జరుగుతున్నప్పుడు ఇంత దారుణంగా టెంట్ని కూల్ చేసి, అక్కడ ఫోటో ఉంది, చైర్స్ ఉన్నాయి, ఇంట్లో సామాన్ని ధ్వంసం చేసి తీసుకుపోయిన విధానం, మొదటి నుండి సంజయ్ గారు ఏమన్నారంటే, ఏదైనా కానీ పాలిటిక్స్ ఇంటి బయట ఉండాలి, ఇంటి లోపలికి రాకూడదు. మేము భయపడతామని కాదు, కానీ చూసిన పిల్లలు చాలా భయపడుతున్నారు. వాళ్ళ దాకా రాకూడదు అన్నది తన ఇది. అట్లీస్ట్ వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన ఈ బల్గం సినిమా చూపించినా బాగుండేమో, వాళ్ళకి కొంచెం ఎమోషన్స్ డెవలప్ అయ్యేవి అని చెప్పారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పినారు, ప్రజలకి, కార్యకర్తలకి, తనతో ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ. అది బీజేపీ లీగల్ సెల్ చూసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కేసు నడుస్తోంది, నెక్స్ట్ మధ్యాహ్నం కూడా హైకోర్టులో ఉంది. బెయిల్ వచ్చినా కస్టడీ వచ్చినా తను భయపడేది అయితే ఏం లేదని చెప్పినారు. దేనికైనా తను తెగించే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అదే చెప్పినారు, ఎవరికి ఏ కష్టం వచ్చినా బీజేపీ పార్టీ నుండి అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పమన్నారు. థ్యాంక్ యూ. లేదండి, అలాంటిది అలా చేయరు. అంటే చాలా జడ్జి గారి ముందు నిన్న చూపించడం జరిగింది. అదే జడ్జి గారి ముందు చూపించడం జరిగింది, గాయాలైనవి. దాన్ని కోర్టు ఎలా డిసిజన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంది. మోడీ గారి పర్యటనను విజయవంతం చేసే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీసీ ద్వారా కానీ ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసేటువంటి నిరుద్యోగ యువత మొత్తం కూడా మోడీ గారి సభను విజయవంతం చేసే విధంగా రావాలని కోరారు.